Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పోటీ చేయబోయే నియోజకవర్గంపై పవన్ క్లారిటీ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రతో అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే రెండు విడతలు వారాహి యాత్రను పూర్తి చేసుకున్న పవన్ ఇటీవలే మూడవ విడత యాత్రను మొదలుపెట్టారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలో కొనసాగుతోంది. జనసేనానికి పార్టీ కార్యకర్తలు, గాజువాక ప్రజలు ఘనస్వాగతం పలికారు. పవన్ సభకు ప్రజలు భారీగా హాజరయ్యారు. ప్రజలను ఉద్దేశించి పవన్ మాట్లాడుతూ 2019 ఎన్నికలలో తాను గాజువాక నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని గుర్తు చేసుకున్నారు. జగన్ను నమ్మి మీరు నన్ను చట్టసభకు కూడా పంపలేదని పవన్ వాపోయారు. ఇప్పుడు గాజువాక ప్రజలు మద్దతు చూస్తూ ఉంటే వచ్చే ఎన్నికలలో గాజువాక సీటు ఖచ్చితంగా జనసేనదే అని పవన్ కామెంట్ చేశారు. తాను కాకపోయినా తన పార్టీ నుంచి ఎవరో ఒకరిని నిలబెడతానని పవన్ ప్రకటించారు. దీంతో రాబోయే సార్వత్రిక ఎన్నికలలో జనసేన అధినేత తిరిగి గాజువాక నుంచే పోటీ చేస్తారనే ప్రచారానికి తెరపడినట్లయింది. అయితే పవన్ వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే దానిపై క్లారిటీ మాత్రం రావడం లేదు. గాజువాకలో వేరే అభ్యర్థి బరిలో ఉంటారని పవనే స్వయంగా చెప్పారు. తద్వారా ఆయన గాజువాక బరిలో తాను లేనని స్పష్టం చేసినట్లయింది. 2019 ఎన్నికలలో పవన్ భీమవరం నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేసి ఓడిపోయారు. ఆయన వచ్చే ఎన్నికలలో భీమవరం నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపించడం లేదు. పిఠాపురం, కాకినాడ ఈ రెండు నియోజకవర్గాలను పవన్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ రెండు నియోజకవర్గాల్లో ఏదో ఒక చోట నుంచి పోటీ చేయడానికి పవన్ ఆసక్తి కనబరుస్తున్నారు. వచ్చే సంక్రాంతి నాటికి తాను పోటీ చేయబోయే నియోజకవర్గంపై పవన్ ఓ స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.